హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మరిల్లు ఫుడ్స్ అండ్ లాక్స్. ఈరోజు మన ఛానల్లో బియ్యం తోటి ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు రొటీన్గా తినే టిఫిన్ ఏదైనా బోర్ కొడితే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండగండి, సింబల్ యాక్టివేట్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకుందాము. మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్ అన్నా పర్వాలేదు, అలాగే స్టోర్ రైస్ అన్నా యూస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు రైస్ని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకుందాం. ఒక 2-3 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళను పంపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వాటర్ని వేసుకుని మీకు కుదిరితే నైట్ అంతా నానపెట్టుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం ఒక 2 గంటల సేపు అన్నా ఈ బియ్యాన్ని చక్కగా నానపెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి నైట్ అంతా నేను నానపెట్టుకుంటే బియ్యం ఎంత చక్కగా నానిపోయాయో. ఇప్పుడు బియ్యాన్ని మరొకసారి బాగా వాష్ చేసేసుకుని ఈ వాటర్ని తీసేద్దాము. బియ్యాన్ని ఒకసారి కడిగేసి ఇలా నీళ్ళు వంపేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి, నీళ్ళు లేకుండా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. బంగాళదుంపల్ని ఉడికించాల్సిన అవసరం లేదండి, నార్మల్గానే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 పావు గ్లాస్ వాటర్ని వేసుకుని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు పలుకులు అనేవి లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోశపిండి ఏ విధంగా రుబ్బుకుంటామో ఆ విధంగా అసలు బియ్యం అనేవి పలుకులు అనేవి లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం థిక్గా ఉండాలి. మరీ పలచగా చేసుకున్నారంటే మీకు ఇవి అంత పర్ఫెక్ట్గా రావండి, కొంచెం థిక్గా ఉండేటట్టే చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము, ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాము. మీరు ఇవే వెజిటేబుల్స్ వేసుకోవాలనైతే ఏమి లేదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు. నేను వేసిన దాంట్లో మీకు నచ్చినవి ఉంటే స్కిప్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, మీకు నచ్చినవి ఏమైనా సరే వేసుకోండి. నేనైతే కొంచెం క్యారెట్ అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలానే కొంచెం జీలకర్ర అని వేసుకుందాము, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1 అరకప్పు పుల్లటి పెరుగును వేసుకుంటున్నానండి. బాగా పులిసిన పెరుగును వాడుతున్నాను కాబట్టి నేను ఇందులోకి వంట చూడని వేయట్లేదు. ఒకవేళ మీరు నార్మల్ పెరుగును తీసుకుంటే 1 పావు టీ స్పూన్ వంట చూడని వేసుకోండి. అలా వంట చూడని వేయడం వల్ల ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని లైట్గా హీట్ అవనిద్దాము. ప్యాన్ని మరీ ఓవర్ హీట్ చేయకూడదండి, లైట్గా హీట్ అవుతే సరిపోతుంది. ప్యాన్ లైట్గా హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక గరిటె పిండిని వేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి మీరు ఫాస్ట్గా దోశని వేసినట్టు తిప్పేశారంటే మీకు పిండి అనేది అయితే అంటుకుపోయినట్టు అయిపోతుంది. వీటిని మరీ పలుచగా కాకుండా అలాగే మరీ మందంగా కాకుండా వేసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద మూత పెట్టేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసుకుని దీనిపైన కొంచెం ఆయిల్ కానివ్వండి లేదంటే కొంచెం నెయ్యని కానీ వేసుకుని రెండు వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులు కూడా చక్కగా కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని ఏ పచ్చడితో సర్వ్ చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సో చూసారు కదా, బియ్యం తోటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోమనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.